ట్రంప్ ఇప్పుడు మళ్ళీ అధ్యక్ష ఎన్నికలకు రెడీ అవుతున్నారు, బైడెన్ ఆల్రెడీ అధ్యక్ష ఎన్నికలకు రెడీ అవుతున్నారు, వాళ్ళ వాళ్ళ పార్టీల తరఫున వాళ్లే ఫైనల్ అభ్యర్థులు. కానీ బైడెన్కి బాగా చరిష్మా తగ్గిపోయింది, అతను ఓడిపోవడం ఖాయంగా కనబడుతోంది, ట్రంప్ గ్యారంటీ విన్ అవుతాడన్నట్టుంది కనబడుతుంది. ఇప్పుడు ట్రంప్ ప్రకటించే ప్రతి ప్రకటన ఒక చర్చనీయాంశమే. ట్రంప్ ఇప్పుడు అమెరికా అణ్వస్త్రాలకు సంబంధించిన విధానాన్ని పునఃసమీక్షించుకుంటుంది, మరిన్ని బలమైన అణ్వాయుధాలు అవసరం, యూరప్ నాటో దేశాలకు కూడా సెక్యూరిటీ ఇవ్వాలంటే అణ్వాయుధాలు అవసరం, అణు నిరాయుధీకరణ ఒప్పందాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ బలోపేతం చేసుకోవాల్సిన సందర్భం ప్రపంచవ్యాప్త పరిణామాలు తీసుకొచ్చి పెడుతున్నాయి అంటూ ట్రంప్ మొన్న మాట్లాడిన దాంతో ఇప్పుడు నాటో దేశాలు ఉలిక్కిపడ్డాయి. అణ్వస్త్ర తయారీ పోటీ ప్రారంభమైతే అణ్వస్త్రాలు దూరం అవుతాయి. ముందు తిండి, విద్య, ఉద్యోగం, ఉపాధి ఈ మూడిటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ వాటిట్లలో తమ ప్రజలకి లోటు లేకుండా చూసుకుంటూ వస్తున్నటువంటి యూరప్ దేశాలు ఆయుధ పోటీలోకి దిగితే ఆర్థిక మొత్తాలు ఎక్కువగా అటు పెట్టుబడి పెడితే ఇక్కడ సంక్షేమం చేయలేవు. అసలే రెసిస్టెన్స్తో అల్లాడుతున్నటువంటి యూరప్ దేశాలు ఈ సరికొత్త సంక్షోభం గురించి ఆందోళన చెందుతున్నాయి.